వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. విశాఖ జిల్లా పయక్రోపేట పాండురంగ దేవస్థానంలో జరిగిన సమావేశంలో సమాజంలో దళిత కులాలు అవసరమని దళిత కులాల సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతివడ రాంబాబు అన్నారు. స్థానిక పాండురంగ స్వామి మండపంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో దళిత కులాలలో 59 ఉపకులాలు ఉన్నాయని, వీరి మధ్య ఐక్యత లేకపోవడం వల్ల అగ్రవర్ణాల భూస్వాములు దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దళితుల మధ్య ఐక్యతను తీసుకొచ్చేందుకు డీకేఎస్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. అనంతరం నాసా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సోనీవుడ్ మాట్లాడుతూ, సమాజంలో కులరహిత సమాజాన్ని ఏర్పరచడం ద్వారా దళితుల మధ్య ఐక్యత ఏర్పడుతుందని చెప్పారు. తుని పరిసర ప్రాంతాల్లో దళితుల మధ్య ఐక్యత కోసం తన తండ్రి నాసా ప్రేమదాసు కృషి చేశారని కొనియాడారు. మాట్లాడుకోవాలి. మా బలహీనత ఏమిటంటే ఐక్యత లేకపోవటం. 8 సంవత్సరాలు ఎంతోమంది వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఒక విషయం మీకు నచ్చినా నచ్చకపోయినా, మా నాన్నగారు ఆఖరి నిమిషం వరకు, ఆయన ప్రాణం పోయే వరకు దగ్గర ఉన్నటువంటి మనిషి నేను, ప్రేమదాస్ గారు. అప్పుడు ఆయన్ని, ఆయనతో నా జీవితంలో ఎక్కువ సమయాన్ని గడిపిన సంవత్సరం ఆ సంవత్సరం. ఎందుకంటే మా నాన్నగారు నాకు దొరికిందే ఆ సంవత్సరం సరిగ్గా. ఎందుకంటే కళ్ళు ఉన్నంతసేపు ఆయన మాకు దొరకలేదు ఎక్కువ. ఆయనతో సంభాషించడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి మాకు ఎక్కువ సమయం దొరకల. కానీ ఆ సంవత్సరం నాకు దొరికినప్పుడు ఆఖరిలో ఆయన నన్ను, నువ్వు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నావు అని నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆయన. నేను అన్నాను, మీలాగానే అవ్వాలనుకుంటున్నాను అన్నాను. ఏ కొడుకైనదే అంటారు. కాబట్టి నేను కూడా ఏమన్నానంటే, మీలాగానే అవ్వాలనుకుంటున్నాను నేను కూడా అని. అది మా నాన్నగారికి నచ్చలేదు. మీకు నచ్చినా నచ్చకపోయినా మా నాన్నగారు చెప్పింది నేను మీకు చెప్తున్నా. అది మా నాన్నగారికి నచ్చల. అయితే వేరే సంభాషణ జరిగింది, అది సందర్భం కాదు. విషయం ఏంటంటే, ఆయన అసంతృప్తిగా చనిపోయారు. దళిత పోరాటాల విషయంలో నా తండ్రి అసంతృప్తిగా చనిపోయారు. కారణం ఏంటంటే ఐక్యత లేకపోవడం. మనుషులందరినీ ఒక దాడి మీదకి తీసుకురావాలని శ్రమ, శరీరం అలసిపోయింది, మనసు అలసిపోయింది, మైండ్ అలసిపోయింది. కానీ మనిషి రాలేకపోయాడు. కాబట్టి ఆ అసంతృప్త పోరాటాలకి, మీ అందరి ఉద్యమాలకి ఒక్కొక్క ఆరిజిన్ అంటారు, ఒక్కొక్క స్ఫూర్తి ఉంటుంది ఒక్కొక్క ఉద్యమానికి. ఇప్పుడు అంబేద్కర్ గారు స్ఫూర్తి, నాకు స్ఫూర్తి, మీకు స్ఫూర్తి, అందరికీ స్ఫూర్తి. ఆ రాజ్యాంగం స్ఫూర్తి ఉంటుంది, ఒక పుస్తకం స్ఫూర్తి ఉంటుంది, ఒక వ్యక్తి స్ఫూర్తి ఉంటుంది. అలాగా దళిత పోరాటంలో క్రైస్తవత్వాన్ని, వాక్యాన్ని ఒక స్ఫూర్తిగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిని నేను. అంతేగాని దళిత పోరాటానికి వ్యతిరేకం కాదు, మతాలకి కులాలకి దీనికి కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను నమ్మినటువంటి ఒక విశ్వాసం ఏమిటి అని అంటే, జనరల్ సెక్రటరీ, ఈ యొక్క డీకేఎస్ఎస్ అంటే దళిత కులాల సేవా సంఘం. ఈ యొక్క మా ముఖ్య ఉద్దేశం, ఎక్కడ దళితులకి అన్యాయం జరిగినా అక్కడ మేమంతా ఉండి పోరాటం చేస్తాం. ఈ యొక్క మా యొక్క సంఘం యొక్క వ్యవస్థాపకులు, మా సోదరులు ప్రతివర రాంబాబు గారు, ఈ యొక్క మీరు పెట్టినటువంటి సిద్ధాంతం ఏంటంటే, దళిత బడుకు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా దళితుల యొక్క దేవుడు అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ మేము ప్రతి ఒక్కరం కూడా దళితుల యొక్క ఎదుగుదలకి కోరుకుంటూ, దళితులకి ఎక్కడ మా హక్కుల కోసం పోరాటం చేసి, ఎక్కడ దళితులకు అన్యాయం చేయడం సరే అక్కడ ఉండి మేము నిరంతరం న్యాయ పోరాటం చేస్తామని మేము మా యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంఘాన్ని స్థాపించడానికి మా యొక్క ప్రతి ఒక్క రాంబాబు గారు ఎంతో కృషి చేసి, తమ్ముడు నేను కూడా మీ జిల్లాలో ఎక్కడ దళితులు అన్యాయం చేయడం నేను పోరాటం చేస్తాను, మీరందరూ కూడా నాకు సహాయ సహకారం అందించాలని చెప్పి మాటలు చెప్తే, మేము కూడా హైదరాబాద్ మండలంలో ఈ యొక్క డీకేఎస్ఎస్ అనే సంఘాన్ని స్థాపించి, సంఘం ఈ సంఘం ద్వారా దళితులందరికీ న్యాయం జరగాలి. అలాగే ఇప్పుడు మనకి ఎంఆర్ఓ ఆఫీసులోని, లేదంటే ఆర్టీఓ ఆఫీసులోని, లేదంటే జిల్లా కేంద్రంలోని, లేదంటే కొన్ని కొన్ని సమస్యల మీద మనకి కొన్ని కొన్ని స్టేషన్
మన దళితుల కేసులు కూడా మన పోలీసులు సెటిల్ అవ్వట్లేదు. అలాంటి కేసులు కూడా ఎస్పీ గారితో మాట్లాడి, అవసరం కలెక్టర్తో మాట్లాడి ఈ యొక్క ప్రభుత్వంతో దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క దళితుల కోసం న్యాయంగా పోరాటం చేసి సమస్యలను పరిష్కరించడానికి ఈ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ యొక్క సంఘాన్ని స్థాపించడానికి ఈ యొక్క వ్యవస్థాపకులు మా యొక్క పట్టివారు రాంబాబు గారికి, అలాగే మా జనరల్ సెక్రటరీ ప్రకాష్ గారికి, అలాగే రోడ్ అధ్యక్షులు మా సహదేవుడు గారికి, అలాగే ఈ యొక్క సంఘం యొక్క మా కార్యక్రమ సంఘం యొక్క డిఎస్ఎస్ ప్రెసిడెంట్ నల్పర్ దత్తంరావు గారికి, అలాగే మా పెద్దలు పూలేశ్ గారు, మద్ద శ్రీభావు గారు, అలాగే మన రోడ్ల చేసిన నాయకులు మన శ్రీమో ప్రణబాబు గారు, అలాగే ఎన్నిపల్లి అప్పారావు గారు, ముప్పై రాజు గారు, సుబ్బారావు గారు, మా యొక్క నాయకులందరికీ కూడా ఈ యొక్క సంఘం తరఫున ఒక జరుపుకుంటూ